శ్రీమాత్రి నమః. శ్రావణ మాసం వచ్చిందంటే ప్రతి ఇంట్లో ఆధ్యాత్మికత వెల్లివిరుస్తుంది. ఉదయం సాయంత్రం పూజా కార్యక్రమాలతో ఇళ్ళు కళకళలాడుతూ ఉంటాయి. పౌర్ణమి రోజు చంద్రుడు శ్రవణ నక్షత్రంలో సంచరించడం వల్ల ఈ మాసానికి శ్రావణ మాసం అనే పేరు వచ్చింది. దక్షిణాయనంలో వచ్చే అత్యంత విశిష్టమైన నెల శ్రావణం. ఈ నెలలో లక్ష్మీ ఆరాధన, గౌరీ ఆరాధనతో పాటు శివారాధన అత్యంత పుణ్యఫలితంగా భావిస్తారు భక్తులు. సాధారణంగా 30 రోజులు వచ్చే శ్రావణ మాసం ఈ 2023వ సంవత్సరంలో 60 రోజులు వచ్చింది. అంటే 2 శ్రావణ మాసాలు వచ్చాయి. ఈ సంవత్సరం అధిక శ్రావణ మాసం రావడం వల్ల 2 శ్రావణ మాసాలు మనకు వచ్చాయి. ఒకటి అధిక శ్రావణ మాసం, 2 నిజ శ్రావణ మాసం. ఇలాంటి అవకాశం ప్రతి సంవత్సరం రాదండి. ఈ అధిక శ్రావణ మాసం దాదాపు 19 సంవత్సరాలకి ఒక్కసారి మాత్రమే వచ్చే గొప్ప అవకాశం. కాబట్టి ఇలాంటి సువర్ణ అవకాశాన్ని సక్రమంగా ఉపయోగించుకుని మన పుణ్యాన్ని అధికం చేసుకునే ప్రయత్నం చేయాలి. అసలు ఈ అధిక మాసం అంటే ఏమిటి, అధిక మాసం ఎందుకు వస్తుంది, అధిక మాసంలో చేయవలసిన అలాగే చేయకూడని పనులు ఏమిటి, ప్రతి సంవత్సరం మనం జరుపుకునే వరలక్ష్మి వ్రతం, మంగళగౌరి నోములు మొదలైన పండుగలన్నీ ఎప్పుడు జరుపుకోవాలి, అధిక మాసంలో పాటించవలసిన నియమాలు మొదలైన వివరాలను ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇక ఆలస్యం చేయకుండా వీడియోని మొదలు పెడదాం. పంచాంగ గణనం ప్రకారం సంవత్సరాన్ని సౌరమాన చంద్రమాన పద్ధతులలో లెక్కిస్తారు. దక్షిణ భారతదేశంలోని మన తెలుగు రాష్ట్రాల ప్రజలు చాంద్రమానాన్ని పాటిస్తే తమిళనాట ఉండే ప్రజలు సౌరమానాన్ని పరిగణలోకి తీసుకుంటారు. ఈ రెండిటికీ మధ్య సంవత్సరానికి 11.5 రోజుల తేడా ఉంటుంది. వాటిల్లో సౌరమాన సంవత్సరం కంటే చాంద్రమాన సంవత్సరం తక్కువగా ఉంటుంది. అదేవిధంగా చాంద్రమాన మాసం కూడా చిన్నగా ఉంటుంది. ఈ తేడా కారణంగా అప్పుడప్పుడు చాంద్రమాన మాసంలో సౌరమానం ప్రారంభం కాదు. అలాంటి సందర్భాల్లో చాంద్రమానంలో సూర్య సంక్రాంతి లేని మాసాన్ని అధిక మాసం అని అంటారు. సూర్య సంక్రాంతి అంటే సూర్యుడు ప్రతి నెల ఒక రాశిలో సంచరిస్తాడు. సూర్యుడు ఒక రాశి నుంచి మరొక రాశికి మారటాన్ని సంక్రమణం అని అంటారు. మేష సంక్రాంతి, వృషభ సంక్రాంతి, కర్కాటక సంక్రాంతి, మకర సంక్రాంతి ఇలా ఏడాదికి 12 సంక్రాంతులు వస్తాయి. ఈ సంక్రాంతులలో ప్రముఖమైనవి కర్కాటక సంక్రమణం, మకర సంక్రమణం. ఇలా 12 నెలల్లో 12 రాశులు మారే సూర్యుడు ఒక్కోసారి ఓ నెలలో ఏ రాశిలోకి ప్రవేశించడు. అలా సూర్యుడు రాశి సంక్రమణం చేయని మాసాన్ని అధిక మాసం అని అంటారు. ఆ నెలలో శుభకార్యాలు, ముఖ్యమైన దైవ కార్యాలకు పనికిరాదు అని చెప్తారు. కాబట్టి మనం ప్రతి సంవత్సరం చేసుకునే వరలక్ష్మి వ్రతం, మంగళగౌరి నోములు మొదలైన పండుగలు అన్నీ కూడా నిజ శ్రావణ మాసంలో మాత్రమే చేసుకోవాలి. అధిక శ్రావణ మాసంలో ఈ పండుగలు ఏవీ కూడా చేసుకోకూడదు. చాంద్రమానం సౌరమానం కన్నా చిన్నది అని తెలుసుకున్నాం కదా. కాబట్టి అధిక మాసం అనేది చాంద్రమానంలోనే వస్తుంది. అధిక మాసం కేవలం వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజం మాసాలకు మాత్రమే వస్తుంది. చైత్రం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘమాసాలకు ఎప్పుడూ కూడా అధిక మాసం అనేది రాదు. ఒకసారి అధిక మాసం వచ్చాక తిరిగి 28 నెలలకు మరోసారి వస్తుంది. అంటే దాదాపు 2.5 సంవత్సరాలకి ఒక్కసారి మాత్రమే అధిక మాసం అనేది వస్తుంది. అధిక మాసం ముందు వచ్చి ఆ తర్వాత నిజమాసం వస్తుంది. ఈ అధిక మాసాన్ని మైలమాసం అని అంటారు. అంటే ఈ అధిక మాసంలో ఎలాంటి శుభకార్యాలు కూడా చేయకూడదు. ఈ 2023వ సంవత్సరంలో అధిక మాసం జూలై 18న ప్రారంభమై 16వ తారీఖు వరకు ఉంటుంది. అధిక మాసంలో చేయకూడని తప్పులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాము. అధిక మాసంలో వివాహాలు నిషిద్ధం. మీరు ఈ సమయంలో వివాహం చేసుకుంటే మీకు మానసిక ఆనందం లేదా శారీరక ఆనందం లభించదు. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఏర్పడి ఇంట్లో శాంతి సంతోషాలు ఉండవు. అధిక మాసంలో కొత్త వ్యాపారాన్ని లేదా కొత్త ఉద్యోగాన్ని ప్రారంభించకూడదు. మైలమాసంలో కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి. అందుకే కొత్త ఉద్యోగం, కొత్త పని లేదా పెద్ద పెట్టుబడి పెట్టడం మానుకోవాలి. అధిక మాసంలో కొత్త ఇంటి నిర్మాణం, ఆస్తి కొనుగోలు నిషేధించబడింది. ఈ కాలంలో నిర్మించబడిన గృహాల ఆనందం, శాంతి చెదిరిపోతుంది. మీరు ఇల్లు కొనాలన్నా, ఏదైనా ఆస్తి కొనాలన్నా అధిక మాసం రాకముందే కొనుక్కోవడం మంచిది. గృహప్రవేశాలు, ఉపనయనం ఇలాంటి ఎటువంటి శుభకార్యాలు కూడా అధిక మాసంలో చేయకూడదు. అయితే ఈ సమయంలో దేవుళ్ల పూజలకు సంబంధించిన కార్యక్రమాలు మాత్రం ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే శుభకార్యాలు వేరు, దేవతల పూజలు వేరు. ఈ అధిక మాసంలో సత్యనారాయణ వ్రతం ఆచరిస్తే ఎంతో పుణ్యఫలితం లభిస్తుంది.
ఈ అధిక మాసంలోని 30 రోజులలోని 7 రోజులలో ప్రత్యేకించి పౌర్ణమికి ముందుగా భాగవతాన్ని పారాయణం చేయాలి లేదా భాగవతం పారాయణ చేసే పండితులకు ఆ గ్రంథాన్ని అందజేయాలి భాగవతంలోని దశమ స్కందంలోని కృష్ణునికి సంబంధించిన కథనాలను పారాయణం చేస్తే విశేషమైన పుణ్యఫలం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ మాసంలో సకల దేవతలకు పూజలు అభిషేకాలు నవగ్రహ హోమాలు నవగ్రహ జపాలు శాంతి పూజలు ప్రత్యేకించి భాగవత పారాయణం రామాయణ పారాయణం ఆంజనేయ స్వామికి సంబంధించిన హనుమాన్ చాలీసా ఇలాంటివి ఖచ్చితంగా చేయాలి ఈ నెల మొత్తం ఒక నియమంగా పెట్టుకుని నిత్యం ఇష్టదైవాన్ని తలచుకుని ధ్యానం చేయడం లేదా జపం చేయడం వంటివి చేస్తే ఎన్నో రెట్ల పుణ్యఫలం వస్తుంది ఉదాహరణకు మిగిలిన మాసాల్లో ఒకసారి రామ అంటే ఒక్కసారి మాత్రమే ఫలితం వస్తుంది కానీ ఈ అధిక మాసంలో మాత్రం ఒక్కసారి రామ అంటే కోటి రెట్ల ఫలితం వస్తుంది ఈ అధిక మాసాన్ని పురుషోత్తమ మాసంగా కూడా పిలుస్తారు ఈ కాలంలో దానం చేయడం వల్ల ఎన్నో రెట్ల పుణ్య ఫలితం వస్తుంది ఈ మాసంలో పేదలకు లేదా ఇతరులకు ఏమి దానం చేసినా ఎంతో మంచిది అయితే అన్ని దానాల్లో కల్లా నిన్న అయినా అన్నదానం చేస్తే మంచిది లేదా విద్యాదానం చేసినా కూడా మీకు శుభప్రదమైన ఫలితాలు వస్తాయి ఈ రెండింటికి అధిక ప్రాధాన్యం ఉంది అయితే ఇవే దానాలు చేయాలని నియమమేమీ లేదండి కాబట్టి మీరు నిరంతరం భగవంతుడి స్మరణ చేస్తూ మీ శక్తి మేరకు మీకు తోచిన సాయం చేయండి అధిక మాసంలో పాటించవలసిన ఆచారాలను ఇప్పుడు తెలుసుకుందాము మొదటిది మాస స్నానం ఈ అధిక మాసంలో అన్ని రోజులు సూర్యోదయానికి ముందే లేచి స్నానం చేయాలి రెండు అయాచిత వ్రతం అయాచితం అంటే ఎవరిని ఏమీ అడగకపోవడం ఎవరైనా వారంతట వారుగా వచ్చి పెడితే తప్ప ఏమీ తినకపోవడం అయాచిత వ్రతం మూడు అఖండ దీపం ఈ అధిక మాసం మొత్తం కూడా విరామం లేకుండా ఒక దీపాన్ని నిరంతరంగా వెలిగించాలి నాలుగు దీపసేవ 33 దీపాలు 108 దీపాలు 1008 దీపాలు ఇలా అన్ని రోజులు కానీ లేదా ఏవైనా ప్రత్యేక రోజులు అంటే ఏకాదశి పౌర్ణమి అలాంటి ప్రత్యేక రోజులలో కానీ లేదా మాసం మొత్తంలో ఏదైనా ఒక్కరోజు కానీ ఈ దీపసేవ చేయాలి ఐదు విష్ణు పంచక వ్రతం ఈ మాసం మొత్తంలో 5 రోజులు తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి అవేంటంటే విష్ణుమూర్తి జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రం రోజున రెండు ఏకాదశులు అంటే అధిక మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశి అలాగే కృష్ణపక్ష ఏకాదశి ఈ రెండు ఏకాదశులలో పౌర్ణమి రోజు అలాగే అమావాస్య మొత్తం ఈ 5 రోజులలో ఉపవాసం ఉండాలి ఆరు నక్త భోజనం లేదా ఏకభుక్త వ్రతం ఏకభుక్తం అంటే రోజు మొత్తం మీద ఏదో ఒక పూట మాత్రమే తిని మరొక పూట ఉపవాసం ఉండడం నక్త భోజనం అంటే పగటి పూట పూర్తిగా ఉపవాసం ఉండి రాత్రిపూట నక్షత్రాలు వచ్చిన తర్వాత కేవలం ఒక్కసారి మాత్రమే భోజనం చేయడం ఏడు తాంబూల దానము బ్రాహ్మణ దంపతులకు ఈ అధిక మాసంలో ప్రతిరోజు తాంబూలాన్ని ఇవ్వాలి ఎనిమిది అపూప దానం అన్నం బెల్లం మరియు నెయ్యితో అపూపాలు తయారు చేస్తారు కనీసం 33 అపూపాలు ఇవ్వాలి ఇది విశేష ఫలాన్ని ప్రసాదిస్తుందని చెబుతారు తొమ్మిది ఫలదానం కనీసం 33 అరటి పండ్లు లేదా 33 మామిడి పండ్లు లేదా ఇతర పండ్లనైనా దానం ఇవ్వాలి మాసంలోని అన్ని రోజులలో ఇవ్వలేని వారు శుక్ల ద్వాదశి పౌర్ణిమ కృష్ణ అష్టమి నవమి ద్వాదశి చతుర్దశి మరియు అమావాస్య లాంటి ప్రత్యేక రోజులలో ఇవ్వాలి ఈ పురుషోత్తమ మాసంలో ప్రతిరోజు త్రికరణ శుద్ధిగా దీపదానం చేసిన వారు రాబోయే జన్మలలో చక్రవర్తిత్వాన్ని పొందుతారు ఇప్పుడు చెప్పబడిన ఆచారాలలో ఏ ఒక్క ఆచారాన్నైనా త్రికరణ శుద్ధిగా పాటించిన వారికి మోక్షం అనాయాసంగా లభిస్తుంది అధిక మాసం అంటే అధిక ఫలాన్ని ఇచ్చే మాసం అందున ఈసారి శ్రావణ మాసంతో కలిసి వచ్చిన అధిక మాసం ఎంతో మహిమాన్వితమైనది ముందు చెప్పుకున్నట్లుగా 19 సంవత్సరాల తర్వాత ఈ అధిక శ్రావణం అనేది మనకు వచ్చింది కాబట్టి ఇలాంటి సువర్ణ అవకాశాన్ని ఎవరూ కూడా విడిచిపెట్టకుండా ప్రతి ఒక్కరూ తమ శక్తికి తగ్గట్లుగా ఈ అధిక మాసాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారని ఆశిస్తూ మరొక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సెలవు శ్రీమాత్రి నమః